ఇంజనీరింగ్ విద్యా విధానంపై చర్చించడానికి మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ప్రముఖ విద్యావేత్త టీవీ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. హలో సార్. హలో అండి. సార్, ముందుగా మాకు చెప్పండి, ఇంజనీరింగ్ విద్యకున్న ప్రాముఖ్యత ఏంటంటారు? భారతదేశము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత టెక్నికల్గా బాగా ఇంప్రూవ్ అయ్యి భారతదేశంలో అగ్రగామి మిగతా దేశాలతో అగ్రగామి కావాలంటే యాక్చువల్లీ ఇంజనీర్స్ చాలా అవసరము. అయితే ఇది చాలా టైం పట్టింది, అది ఏ సిటీ కానీ గవర్నమెంట్స్ కానీ తీసుకురావడానికి. అనుకోకుండా మైబీ అరౌండ్ 80s వరకు చాలా తక్కువ కాలేజీలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ కాలేజీలు ఉండే. అప్పుడు అంతా కూడా విపరీతంగా కర్ణాటకకి, మహారాష్ట్రకి, తమిళనాడు ఇదంతా పోయేది. దాని తర్వాత 80s 90s, ముఖ్యంగా ఎర్లీ 87 88 తర్వాత విపరీతంగా కాలేజ్ 97 తర్వాత రావడం, ఇవన్నీ కూడా అనుకోకుండా అవసరం కానీ ఎక్కువ కూడా రావడం జరిగింది. దాని ద్వారా కొద్దిగా నెగిటివ్ వచ్చింది. కానీ అదర్వైజ్ ఇప్పుడు కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ఇంజనీర్స్ ఆర్ యాక్చువల్లీ నేషన్ బిల్డర్స్ అండ్ ఎకానమీ బిల్డ్ కావాలన్నా ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ లేదంటే ఒక కుటుంబం కానీ పైకి రావాలంటే ఇంజనీర్స్ చాలా అవసరము. వితౌట్ ఇంజనీర్స్ ఇన్ఫ్యాక్ట్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దేర్. కాబట్టి ఇప్పుడున్న టెంపరీ పొజిషన్లో మనం కొద్ది నెగిటివ్ టాక్ ఉంది, కానీ బట్ అదర్వైజ్ వితౌట్ ఇంజనీర్స్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ఎనీ కంట్రీ అట్ ఆల్. ఓకే, సో ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తారు. అయితే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేసినప్పుడు మన కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయంట? యాక్చువల్లీ దెర్ ఆర్ మోర్ దెన్ 23 to 30 బ్రాంచెస్ ఉంటాయండి. బట్ అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ముఖ్యంగా ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు బేసికల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా బూమింగ్లో ఉంది. కాబట్టి మన దగ్గర సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో వీవ్ గాట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండి. అండ్ అఫ్ కోర్స్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇస్ వీ ఆల్సో హ్యావ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బట్ బేసికల్గా ఇవన్నీ ట్రెడిషనల్గా నడుస్తున్నాయి. మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గో టు కోస్టల్ ఏరియాస్, పెట్రోలియం ఇంజనీరింగ్ అట్లాంటివి ఉంటుంటాయి. బట్ హైదరాబాద్లో ఐ థింక్ ముఖ్యంగా సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇవన్నీ చాలా బాగుంటాయి. పేరెంట్స్ బాగా ఇష్టం, పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి సెయింట్ పీటర్స్లో ఈ 5 కోర్సెస్ ఉన్నాయండి. ఓకే సార్. సార్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్ ప్రతి స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒకటి సందేహం ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా అని ఆలోచిస్తారు. వెళ్ళాలి అని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. మరి ఏ కోర్స్ జాయిన్ అవ్వడం బెటర్ అంటారు? బేసికల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ తీసుకోవాలా లేదా అనేది ఒక సందేహంగా ఉంది. ఇప్పుడు మీరు గత 4-5 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2-3 ఇయర్స్లో ట్రెండ్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది. దానికి చెప్పాలంటే యాక్చువల్గా ఏంటంటే, గత ప్రభుత్వాలు ఈ రీయింబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ భారం తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్య ముఖ్యంగా వాటిలలో చాలా నాణ్యత లేదని అది ఇదని చెప్పేసి పిల్లల్ని డిస్కరేజ్ చేస్తూ వచ్చాయి. బట్ అల్టిమేట్లీ అఫ్ కోర్స్ నౌ యువ్ గాట్ తెలంగాణ హియర్, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ స్టెబిలైజ్డ్. ఐ థింక్ నౌ గవర్నమెంట్స్ అండ్ ఎవ్రీబడి షుడ్ రియలైజ్ దట్ వీ కాంట్ ఫూల్ చిల్డ్రన్. అందుగురించే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిన తర్వాత మాత్రం బెస్ట్ ఆప్షన్ విల్ బి ఇంజనీరింగ్. దాని తర్వాత యూ కెన్ ఆల్సో డైవర్సిఫై, యూ కెన్ గో టు సివిల్స్, యూ కెన్ గో టు ఎంబీఏ, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. బట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ మెన్షన్ కోర్స్ ఇప్పుడు వరకు లేదు. సెయింట్ పీటర్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో బ్రాంచెస్ చూస్ చేసుకోవాలన్నా, కాలేజ్ చూస్ చేసుకో రీజన్, ఎవరైనా చూస్ చేయాలంటే దర్ ఆర్ 2 థింగ్స్ అండి. ప్రతి విద్యార్థికి కానీ పేరెంట్కి వచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలా, దాని తర్వాత ఏ కోర్స్ చూస్ చేసుకోవాలా, లేదంటే కొంతమంది కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, కోర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఏ పేరెంట్ అయినా కూడా ఫస్ట్ మీరు ఏదైనా కాలేజ్ చూస్ చేసుకునే ముందు ప్లీజ్ లుక్ ఎట్ 2-3 పారామీటర్స్ అండి. ఫస్ట్ ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్, మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా దీంట్లో ఉన్నారు, ఆర్ దే ప్రొఫెషనల్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఆర్ నాట్. దాని తర్వాత స్థాపించిన తర్వాత గత వాళ్ళు స్థాపించిన కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రోగ్రెస్ ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు, దాంట్లో జరిగిన టీచింగ్ ఇప్పుడు ఎలా ఉంది, అయిపోయిన పిల్లలు వాళ్ళు ఏ పొజిషన్లో ప్లేస్ అయ్యారు, ఈ 3-4 పారామీటర్స్ మీరు కన్సిడర్ చేస్తే యూ కెన్ ఆల్వేస్ చూస్ ఎ గుడ్ కాలేజ్. అండ్ నౌ దట్ యువ్ గాట్ లిమిటెడ్ కాలేజెస్ హియర్ అండ్ ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ లుక్ ఎట్ దీస్ పారామీటర్స్. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ సొసైటీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చూడాలంటే, ఒక కాలేజ్ స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కాదు, కానీ ఆ కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత రన్ చేయాల్సినది చాలా ఇంపార్టెంట్. అందుకొంచెం సొసైటీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. సో వెన్ యూ లుక్ ఎట్ దట్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, గత 36 ఇయర్స్గా ఈ సెయింట్ పీటర్స్ వీఆర్ ఇన్ ద ఎడ్యుకేషన్,
తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ వాజ్ స్టార్టెడ్ బై సెయింట్ పీటర్స్ అన్నమాట. రైట్ సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో, సురేఖ మేడం. అవును, మీ పేరు? సురేఖ అండి. సురేఖ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ అండి. ఓకే అండి, సార్ తో మాట్లాడండి. మేడం చెప్పండి. హలో, మా బాబుకి 18,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, అంటే ఇంటర్మీడియట్ ఏమో 90% మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మరి ఏ కాలేజ్ లో ఏ గ్రూప్ తీసుకు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఒక చిన్న డౌట్ అండి. ఓకే అండి, 18,000 ఇస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ర్యాంక్. అండ్ హైదరాబాద్లో చాలా కాలేజీల్లో ఆల్మోస్ట్ మీరు మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో కొంత చూడండి. దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మ్యాక్సిమమ్ 1 అవర్ లోపల జర్నీ చేసే కాలేజీలు ప్రిఫర్ చేయాలండి ఫస్ట్. దాంట్లో మీరు ఒక ఆరు నుంచి 8 కాలేజీల వరకు సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ ఫస్ట్ విజిట్ చేయండి. మీరు విజిట్ చేసినప్పుడు అక్కడ కాలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇందాక నేను చెప్పినట్లు ఆ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎవరు, వేరే ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ చేస్తున్నారు, అయిపోయిన పిల్లలు ఎలా ఉన్నారో అది చూడండి. బ్రాంచ్ విషయానికి వచ్చినప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అండి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము డోంట్, మీరు ఒకటి చూస్ చేసి పిల్లలకి ఇవ్వకండి, పిల్లల్ని అడగండి ఫస్ట్ ఏజ్ చేద్దాం అనుకుంటున్నారని. యా రైట్ మేడం. హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడున్నట్లు వీఆర్ ఆల్మోస్ట్ 9 out of 10 కంపెనీస్ విల్ బి కమింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ ఫ్రమ్ సిఎస్సి అండి. ఈసీ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంటుంది, బట్ సిఎస్సి వాళ్ళు ఎట్లయినా స్పెషలిస్ట్ కాబట్టి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ జాబ్ చేద్దామన్న ఆలోచన ఉంటే మాత్రం సిఎస్సి తీసుకోవడమే శ్రేయస్కరం. బట్ ఓవరాల్గా పాన్ ఇండియా లేకపోతే బయట ఎక్కడైనా ఎంఎస్కి వెళ్ళి ఇంకేదైనా చేద్దామన్నప్పుడు మాత్రం ఈసీ గత 30 సంవత్సరాలుగా ఈసీ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. బట్ హైదరాబాద్లో మాత్రం ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ సిఎస్సి ఈజ్ డామినేటింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంపెనీలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి సిఎస్సి ప్రిఫర్ చేయొచ్చు. అందరికి ఈక్వల్ గా మ్యాథమెటిక్స్ ఉంటాయండి. అది స్కూల్ మనకు ఇంజనీరింగ్ లో ఆల్ బ్రాంచెస్ విల్ హావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ M1, M2, and M3. బట్ చాయిస్ ఇందాక మేము ఇందాక మాట్లాడినట్లే యూ ఆస్ ద స్టూడెంట్ ఇఫ్ ద స్టూడెంట్ వాంట్ టు బికమ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఆర్ ఎ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఇప్పుడున్నది ఫ్యూచరు అని ఏమి ఆలోచించకుండా బ్లైండ్గా దాంట్లో జాయిన్ చేయించండి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్లో మనం జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా సాటిస్ఫాక్షన్గా చదువుకుంటారు. లేదు వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ లేదన్నప్పుడు మాత్రం పేరెంట్స్ ఇన్వాల్వ్ కండి. హైదరాబాద్లో ఈసీఈ సిఎస్ఈ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. పాన్ ఇండియాకి వచ్చినప్పుడు మెకానికల్ కానీ సివిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్లో మెకానికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వరంగల్, కరీంనగర్ ఇవి ఎంత ఎక్కడ చూసుకున్నా కూడా మీరు మెకానికల్ ఇండస్ట్రీస్ అంటే మోస్ట్లీ ఇన్ పూణే, మెడ్రాస్ అంటే చెన్నై, నోయిడా ఈ ఏరియాలో ఉంటుంది. బట్ ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. బట్ ఇఫ్ దే వాంట్ సెటిల్ ఇన్ హైదరాబాద్ ఐ థింక్ ఈసీ సిఎస్ఈ ఆర్ ఆల్వేస్ బెటర్ వన్. అండ్ ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ట్రిపుల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే, మీరు కాల్ చేసినప్పుడు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. అయితే సార్, ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా అల్టిమేట్గా ఒక స్టూడెంట్ గోల్ ఏముంటుంది అంటే ఆఫ్టర్ ఇంటర్ ఇంజనీరింగ్ కంప్లీషన్ అయిన తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తారు. సో అల్టిమేట్గా ఏంటి అంటే జాబ్ పర్పస్ ఆలోచిస్తారు. సో జాబ్ ఇన్ ద సెన్స్ ప్లేస్మెంట్స్, అంటే మన కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేవా అన్న థింగ్ ఆలోచిస్తారు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్నా. మరి సెయింట్ పీటర్స్ కాలేజ్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇది యాక్చువల్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ అండి. పేరెంట్స్ కాలేజ్కి వస్తూ ఉంటారు, రాగానే మీ అబ్బాయికి మా అబ్బాయికి ప్లేస్మెంట్ ఇప్పిస్తే మీ కాలేజీలో జాయిన్ అవుతుందని కొంతమంది అమాయకంగా అడుగుతూ ఉంటారు. పేరెంట్స్ ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే కాలేజెస్ వాళ్ళు ఎవరు జాబ్స్ ఇవ్వరండి. కాలేజెస్ వాళ్ళు దే విల్ ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ జాబ్స్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో గత 3 ఇయర్స్గా గత 3 ఇయర్స్గా చేసినప్పుడు కొంపల్ ఏరియాస్లో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఆ ఏరియాలో ఒక ఇండివిజువల్ కాలేజీలో మోర్ దెన్ 50 కంపెనీస్ వచ్చిన కాలేజ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటేనండి. అయితే మేము రెండు విషయాలు మేము ప్రిపేర్ చెప్పగలుగుతున్నాను. ఒకటి ఏంటంటే ఎంతమందిని మనం కాలేజ్కి ఎంత ప్లేస్మెంట్ తీసుకురాగలుగుతున్నాము, ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతున్నాము. సెకండ్ థింగ్, మనం ఏ విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయగలుగుతున్నాం. సో స్టూడెంట్స్ షుడ్ బి రెడీ టు ప్రిపేర్ అండర్గో దట్ ట్రైనింగ్ సెషన్స్ అండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటుంది.
There are two computer labs exclusively for placement. There are 200 systems where every student can go and sit in those places, learn various things of placement. And దాని తర్వాత పిల్లలకి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ నుంచి ఇంకా రిగరస్గా ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఉన్న ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా ఎక్సలెంట్ మిస్టర్ రాజేష్. అండ్ మా దగ్గర చెప్పే కదా, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వి టచ్ 60 కంపెనీస్. ఈ ఇయర్ ఆల్రెడీ వీఆర్ టచింగ్ 50 కంపెనీస్. అనదర్ 10-15 కంపెనీస్ టు గో. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో వీ ఆల్మోస్ట్ హ్యావ్ 75% ఆఫ్ ప్లేస్మెంట్స్. ఆ మిగతా పిల్లలు ఐదర్ దే డో నాట్ హ్యావ్ పర్టికులర్ పర్సంటేజ్ కానివ్వండి, వేరే దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడము, వీటిలన్నిటిలో ఉంటుంది. బట్ బేసికల్గా ఐ థింక్ వీ కెన్ సే వీఆర్ వెరీ గుడ్ ఇన్ ప్లేస్మెంట్స్ అండ్ వీ కెన్ అష్యూర్ యూ దట్ సెయింట్ పీటర్స్ కెన్ బి యూనో యూ కెన్ బ్యాంక్ ఆన్ అస్ ఫర్ దట్ పర్టికులర్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ అది వన్ సైడ్, అది అదర్ సైడ్ స్టూడెంట్ షుడ్ బి రెడీ టు ప్రిపేర్ అండ్ కమ్. మేము ఏమైనా ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతాం, మీకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. యూ షుడ్ హ్యావ్ ద యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ టు లెర్న్ అండ్ దెన్ గెట్ సెలెక్టెడ్. నమస్తే అండి, మీ పేరు? ఓకే సార్, తో మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్. సార్ మాకు 76,000 ర్యాంక్ వచ్చారు సార్ మా అమ్మాయికి. ఓకే, ఇంజనీరింగ్ చేయాలని ఉంటున్నది. ఓకే సార్, మీ గైడెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఫోన్ చేశాను సార్. రైట్ సార్. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందంటే సార్, 3 రీజన్స్ అండి, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ కలిపి ఒక ర్యాంక్ ఇచ్చేదండి. ఈసారి ఆంధ్ర, రాయలసీమ కలిసి ఒక ర్యాంక్ వచ్చింది. అంటే ఏపీ సెట్ వాళ్ళకి వెళ్ళిపోయింది, మనం తెలంగాణ సెట్ కండక్ట్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ ర్యాంక్స్కి ఈ ర్యాంక్ చాలా తేడా ఉంటుంది. బట్ బేసికల్గా దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ కాబట్టి ఏ ర్యాంక్ వచ్చినా మీరు బాధపడాల్సిన పని ఏం లేదు. యూ కెన్ ట్రై అండ్ అపియర్ అండి, ఎందుకంటే దెర్ ఆర్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈసారి గవర్నమెంట్ పెట్టబోతున్నారు కాబట్టి. అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఆ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు మేనేజ్మెంట్ ఫీజు వేరు, కన్వీనర్ కోటా ఫీజు వేరు ఉండేది, ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విషయానికి వచ్చినప్పుడు వీ హావ్ గాట్ 52,400 అండి. మీరు కన్వీనర్ కోటాలో వచ్చినా, మేనేజ్మెంట్ కోటాలో వచ్చినా కూడా అదే ఫీజు ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఏ సీట్ ఇన్ కన్వీనర్ కోటా, ట్రై అండి. ఫస్ట్ ఫేజ్లో రాకపోతే మాత్రం యూ కెన్ విజిట్ ద కాలేజెస్ అండ్ దెన్ అప్రోచ్ దెమ్ అండ్ దెన్ టేక్ ఏ బ్రాంచ్ ఆఫ్ యువర్ చాయిస్. ఐ థింక్ దట్ విల్ బి బెటర్ వన్ రాదర్ దెన్ ఏదో ఒకదానికి సెటిల్ అయ్యే బదులు నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ తీసుకోవడం చాలా బెటరు. ఒకప్పుడులాగా విపరీతంగా ఫీజులు లేవు. సో ఇప్పుడు అన్ని పేరెంట్ల అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. 76,000 యూ కెన్ ట్రై ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్ అండి. రాకపోతే యూ కెన్ గో అండ్ టేక్ ఎ మేనేజ్మెంట్ సీట్. యూ కెన్ ఆల్సో అప్రోచెస్. మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. మరి ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ కూడా చాలా మంది అయిపోయారు. సో ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది లభిస్తుందంటారా? తప్పకుండా అండి. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటుంటే ఉద్యోగాలు లేవు అని అంటుంటారండి. నేను బేసికల్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఛానల్ తీసుకోండి, మీరు బయటకు వెళ్తే షాప్ తీసుకోండి, మన ఇంట్లో తీసుకోండి, ఉద్యోగం లేనిదంటూ లేదండి. ఇఫ్ యు హావ్ స్కిల్స్ దెర్ ఆర్ జాబ్స్ అండి. చాలామంది కంపెనీలు మా కాలేజ్కి వచ్చినప్పుడు నేను వాళ్ళు రాగానే హెచ్ఆర్ని ఒకటే క్వశ్చన్ వేస్తాను, సార్ మీరు ఎంతమందికి జాబ్స్ ఇవ్వగలుగుతారు అని అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారండి, మీరు ఎంతమంది మాకు మంచి క్యాండిడేట్స్ని ఇవ్వగలుగుతారంటారు. అంటే కంపెనీస్ అందరూ కూడా మంచి క్యాండిడేట్స్ కోసము వెతుకుతున్నారండి. మనం ఏంటంటే మంచి జాబ్ రావాలని మనం ఎలా అయితే అనుకుంటామో, కంపెనీ వాళ్ళందరూ కూడా మంచి క్యాండిడేట్స్ రావాలని వాళ్ళు అనుకుంటారు. మనం అంటూ మంచి స్టూడెంట్ మంచి క్యాండిడేట్గా ఉంటే జాబ్స్ అనేది అసలు ఇష్యూ కాదండి. మీరు న్యూస్ పేపర్ తెరిచినా, ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసినా, కొన్ని కోట్లు ఖర్చు పెడుతుండండి కంపెనీ వాళ్ళు ఇది మంచి క్యాండిడేట్స్ కావాలని. ఇఫ్ యూ క్యాన్ బీ ఎ గుడ్ స్టూడెంట్, గుడ్ క్యాండిడేట్, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫర్స్. మీరు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళే ముందే మీ చేతిలో డజన్ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఉంటాయి. మా కాలేజీలో కూడా చూస్తుండే కొంతమంది పిల్లలకి 5-6 ప్లేస్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. దే విల్ పికప్ ద బెస్ట్ ఆఫ్ దట్. సో జాబులు అనేది పెద్ద ఇష్యూ కాదండి. మన దగ్గర స్టఫ్ ఉన్నంత కాలము, మన దగ్గర సబ్జెక్ట్ ఉండి, ఆప్టిట్యూడ్, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మంచి మార్కులు ఉంటే జాబ్స్ అనేది అసలు ఇష్యూవే కాదు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ చేస్తున్నాం. హలో. ఓకే సార్, అయితే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని కాలేజెస్కి సెయింట్ పీటర్స్ కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? యా, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కాలేజెస్ ఇప్పుడు. అంతే, ఇంకా హైదరాబాద్లో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో 100 కాలేజీలు ఉన్నాయండి. బట్ వెన్ యూ లుక్ ఎట్ డిఫరెంట్ కాలేజెస్, ఇప్పుడు మామూలుగా మనం అంటూ ఉంటాం, మనం ఏరోప్లేన్ నుంచి పైకి వెళ్తుంటే ఒక బిల్డింగ్ చూసి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఈజీ గుర్తుపడతారంటారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ ఐడెంటికల్ అండి. సో అంటే వెరైటీ లేదు. అదే మీరు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా, అంటే యూ వాక్ ఇన్ యాజ్ ఇఫ్ యూఆర్ వాకింగ్ ఇన్ టు ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక మంచి హైటెక్ కంపెనీకి వెళ్ళాలన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. గత 36 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాం మనం. అది
వరంగల్లో ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేసింది అంటే తెలంగాణలో ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ వాజ్ స్టార్టెడ్ బై సెయింట్ పీటర్స్ అండి. ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి వి ఆల్మోస్ట్ విజిటెడ్ టాప్ కంపెనీ టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ దెన్ స్టార్టెడ్ ఇన్ కొంపల్లి విచ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో చాలా దగ్గరికి. అంటే పిల్లలు ఎవరు కూడా 1 అవర్ కన్నా మ్యాక్సిమం జర్నీ చేయకుండా ఉండాలంటే సికింద్రాబాద్ నుంచి 1/2 అవర్ జర్నీ అండి. ప్లస్ ఆర్కిటెక్చర్ కూడా ఇట్స్ అ ఫెంటాస్టిక్ వే, మీరు విజిట్ చేస్తే కూడా తెలిసిపోతుంది. ఆ క్లాస్ రూమ్స్ అన్నీ థియేటర్ స్టైల్లో ఉంటాయి, ల్యాబొరేటరీస్ అన్నీ హై అండ్ ఎక్విప్మెంట్ మనం చేసాము. స్టాఫ్ కూడా వీఆర్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ ఇన్ దట్ పర్టికులర్ లొకాలిటీ. అన్నిటికన్నా ముఖ్యంగా మేనేజ్మెంట్ కాలేజ్లో ఉండి వి రన్ ద కాలేజ్. అఫ్కోర్స్ ప్రిన్సిపల్స్ ఆల్సో విల్ బి దేర్, బట్ మేము ఎవరో ఒకటి హెడ్ ఆఫీస్ ఒకటి పెట్టేసి బ్రాంచ్ కాలేజ్ని ఎవరికో అప్పచెప్పడం కాకుండా మేనేజ్మెంట్ ఉండి రన్ చేసే కాలేజ్ ఇది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వీ ప్రొవైడ్ ఫెంటాస్టిక్ ట్రైనింగ్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ కరికులం. వీ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఓరియంటేషన్, సెమినార్స్, ఇవన్నీ కూడా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడానికి కూడా మన దగ్గరే ఉంటుంది. మీరు ఏ పిల్లల్ని అడిగినా కూడా ఐ థింక్ దే ఎంజాయ్ స్టడింగ్ ఇన్ సెయింట్ పీటర్స్. అండ్ వీ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఆల్మోస్ట్ ప్రతి ఏరియా హైదరాబాద్ సికింద్రాబాద్లో కవర్ చేయడం కూడా జరుగుతుంది. సో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న సొసైటీ, మంచి స్టాఫ్, మంచి ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఇవన్నీ ఉన్న తర్వాత ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ చూస్ సమ్ కాలేజెస్. మీరు ఏం చేయాలంటే ఒక 5-6 కాలేజ్ చెక్ చేయండి, సెయింట్ పీటర్స్ చెక్ చేయండి, యూ విల్ నో, యూ విల్ పుట్ అస్ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్. హలో, నమస్తే అండి, మీ పేరు? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మీ పేరు? హలో, చెప్పండి, వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు? రవీందర్ అండి. ఓకే, రవీందర్ గారు సార్తో మాట్లాడండి. రవీందర్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మా అబ్బాయికి 18,000 ర్యాంక్ వచ్చింది సార్. యాక్చువల్గా మా అబ్బాయికి 18,000 ర్యాంక్ వచ్చింది. ఓకే, మా అబ్బాయికి ఇంజనీరింగ్లో ఈసీ తీసుకోవాలా, సిఎస్ తీసుకోవాలా? ఓకే అండి, ఇదివరకు నేను చెప్పాను అదండి. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఈ ర్యాంక్ చూసి పేరెంట్స్ భయపడుతుంటారు. ఈ అనకూడదు కానీ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళందరూ ఒక తప్పు చేస్తున్నారు, పేరెంట్స్ కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. నేను నా దగ్గర స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, 10th క్లాస్ కాగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే కార్పొరేట్ కాలేజ్కి వెళ్తారు. వెళ్ళగానే ఏ బ్రాంచ్ ఇవ్వడం అని వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ విత్ ఐఐటి అని ఇచ్చేస్తారు. దానికి ఒక 70,000-60,000 ఉంటుంది. ఇంటర్మీడియట్ విత్ ఎంసెట్ ఇస్తే 25,000 ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే పేరెంట్స్ కూడా చాలా ఆశపడి పిల్లలందరూ కూడా ఐఐటి లేయడం, ఐఐటి కోచింగ్ ఇవ్వడం. ఆఖరికి వాళ్ళు ఐఐటి రాదు, ఇటు ఎంసెట్ రాదు. ఇంటర్మీడియట్లో 90% ర్యాంక్ వచ్చేవారు 90,000 వస్తుంటుంది. సో ర్యాంక్ అనేది యాక్చువల్గా ఒక బేసిస్ కాదండి. సో పేరెంట్స్ మీరు ఇప్పుడు 80,000 అని మీ బాబుకి అన్నారు, బట్ డజంట్ మ్యాటర్ అండి. మీరు వాట్ యూ కెన్ చూస్ ఇస్ సిఎస్ఈ, ఈసీ అనేది ఇట్స్ నాట్ ఎ చాయిస్ అండి. యూ ఆస్క్ అ చైల్డ్, వాళ్ళు ఈ పిల్లోడు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేయించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న కోరిక మాత్రం ఉంటే డైరెక్ట్గా పుట్ దెమ్ ఇన్ సిఎస్ఈ అండి. లేదు ఒక మంచి కోర్సు ఈసీ చేసి నెక్స్ట్ కోర్స్ ఈఎస్సీ చేద్దాము, డ్యూయల్ కోర్స్ ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఇప్పుడు ఈసీ తీసుకోండి, తర్వాత సిఎస్ఈ తీసుకోవచ్చు. ఇప్పుడు సిఎస్ఈ తీసుకున్న తర్వాత ఈసీ తీసుకోలేరు, దట్స్ అ డిసడ్వాంటేజ్. బట్ ఇక్కడే సాఫ్ట్వేర్లో వెళ్ళాలంటే మాత్రం డైరెక్ట్ సిఎస్ఈ తీసుకోండి. బట్ అదర్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో దేర్, సో డైరెక్ట్లీ గో టేక్ పార్ట్ ఇన్ ద కౌన్సిలింగ్. లేకపోతే ఇందాక చెప్పినాను కదా, మేనేజ్మెంట్లో కూడా మీకు నచ్చిన కోర్సు నచ్చిన కాలేజ్లో తీసుకోండి, పెద్దగా ఖర్చు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే సార్.